ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్నామైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. లూకాసు వార్త 2:25-26 యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయుండి ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడే అతడు దేవాలయంలోనికి వచ్చెను. లూక్ చాప్టర్ 2:25-26 అండ్ బిహోల్డ్ దెర్ వాజ్ ఎ మ్యాన్ ఇన్ జెరూసలేం హూస్ నేమ్ వాజ్ సిమియన్ అండ్ దిస్ మ్యాన్ వాజ్ జస్ట్ అండ్ డివౌట్ వెయిటింగ్ ఫర్ ద కన్సోలేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ద హోలీ స్పిరిట్ వాజ్ అపాన్ హిమ్ అండ్ ఇట్ హ్యాడ్ బీన్ రివీల్డ్ టు హిమ్ బై ద హోలీ స్పిరిట్ దట్ హీ వుడ్ నాట్ సీ డెత్ బిఫోర్ హీ హ్యాడ్ సీన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవునికి స్తోత్రాలు. చూడండి, ఈయన 25 నుండి 35 చదివినప్పుడు గొప్ప ప్రవక్తగా, నీతిమంతుడుగా, అలాగే పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని విని క్రీస్తు ప్రభువును రక్షకుడిని విమోచకుడిని యొక్క సృష్టికర్తను తను చూసే వరకు తనకు మరణం ఉండదని ఎంత అద్భుతంగా దేవాది దేవుడు తన ఆత్మతో మాట్లాడిన వ్యక్తిగా మనం చూస్తున్నాము. వెన్ వి సీ హిస్ క్వాలిటీస్ వి జస్ట్ సీ హిమ్ ఓన్లీ ఇన్ దిస్ 10 verses బట్ హౌ వండర్ఫుల్లీ గాడ్ ఈజ్ రివీలింగ్ హౌ గాడ్ స్పీక్స్ టు పీపుల్స్ హార్ట్స్. ఏ విధంగా దేవాది దేవుడు తన బిడ్డలతో మాట్లాడతారో, ఆ మాట్లాడిన మాటలు ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరిగిస్తారో, అలాగే రక్షకుడిని చూడటానికి ఏ విధంగా కృపను అనుగ్రహించారో, మన పాత నిబంధన తర్వాత కొత్త నిబంధన వరకు మనకి 400 పైగా సంవత్సరాలు పైగా వారు ఎలాంటి స్వరాన్ని వినలేదని, దేవుని వాక్యాన్ని వినలేదని, వారు దేవుని వాక్యం కోసం ఆశగా ఉన్నారని, అది దేవుని వాక్యం దొరకని రోజులని మనం చూస్తున్నాము. అలాంటి సమయంలో యేసయ్య భూమి మీదకి రావడానికి ఆయన ప్రిపరేషన్ బిఫోర్ హీ కమ్ టు దిస్ ఎర్త్ హౌ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ పీపుల్స్ హార్ట్ టు లివ్ ఇన్ దేర్ హార్ట్స్ అండ్ హీఈస్ ఆల్సో ఎ జస్ట్ మ్యాన్ నీతిమంతుడు. నీతిమంతుడు అంటే దేవుని వాక్యానికి భయపడి జీవిస్తూ ఉన్నాం ఆయన. అలాగే దేవుని కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్న ఆయన. హీ బిలీవ్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ సమయంలో మనం చూస్తే ఎంతో మంది పాలిటీషియన్స్ ఉన్నారు, రోమన్స్ పరిపాలిస్తూ ఉన్నారు, వాళ్ళకి ముందుగా మనం చూస్తే మకాబీస్ ఉన్నారు, గ్రీక్ దేశస్తులు ఉన్నారు, అలాగే పర్షియన్స్ రూల్ చేశారు, అలాగే బెబిలోనియన్స్ యొక్క యెరూషలేము వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఈ పాలిటిక్స్ అంతా మనం చూస్తూ ఉంటుంటే, అలాగే స్పిరిచువల్గా ఆత్మీయంగా మనం చూస్తుంటే ఈ యొక్క ప్రధాన యాజకులు కానీ, యాజకులు కానీ, పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, సద్దూకులు కానీ, వీరందరూ కూడా దేవుని వాక్యము తెలిసిన వారే, దేవుని వాక్యం నేర్చుకున్న వారు, వారు మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు. కానీ ఎవరు కూడా ఈ విధంగా సిమియోన్ లాగా యేసు ప్రభు రాకముందు, ఈవెన్ దో దే నో దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు కమ్ టు ఎర్త్ బట్ దే డిడ్ నాట్ రియలీ వెయిటింగ్ ఫర్ హిమ్, దే డిడ్ నాట్ బిలీవ్ ఇన్ దస్ట్ వాట్ దే ఆర్ రీడింగ్ ఆల్సో, దే డిడ్ నాట్ ఆనర్ హిమ్, అలాగే దే డిడ్ నాట్ హ్యావ్ ఫెయిత్, టోటల్ ఫెయిత్ ఇన్ గాడ్, ఆ సంపూర్ణమైన దేవుని యందు విశ్వాసం చేత కానీ, లేకపోతే దేవుని కోసం వేచి ఉన్న వారుగా కానీ మనం చూడలేదు. దే ఆర్ లివింగ్ ఫర్ దెమ్సెల్స్, వాళ్ళకు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, ఏదో దేవుని వాక్యం చెబుతా ఉన్నారు, కానీ దేవుని వాక్యంలో వారు జీవించేవారుగా లేరు. ఇక్కడ మనం సిమియోను గారి గురించి నేర్చుకుంటే అద్భుతమైన మాటలు మనం చూస్తాం. హీ వాజ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, దేవుని మహాకృపలో ఆయన్ని పరిశుద్ధాత్మ దేవుని చేత నింపారు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు, ఆ మాట్లాడే స్వరాన్ని ఆయన వింటూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. చూడండి, మనం యశాగ్రంథం 9:1-2 అలాగే 40:5 అలాగే 42:6 49:6 ఇవన్నీ మనం చూస్తుంటే, గ్లోరీ ఆఫ్ ద లార్డ్ రివీల్డ్, దేవుని యొక్క మహిమను ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఏమని, ఈ యొక్క జెంటైల్ అన్యులకు క్రీస్తు తన యొక్క వెలుగును ప్రకాశింపజేసే రోజులు రాబోతున్నాయని ఆ యొక్క వాక్యాలన్నింటిలో మనం నేర్చుకుంటున్నాము. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లైట్ టు ద జెంటైల్స్. మనం ఈవెన్ మత్తయి సువార్త 4 చూసినా కానీ, చూడండి, ఆ యొక్క గలిలయా దగ్గర, గలిలయా ప్రాంతంలో అన్యులైన వారందరూ, చీకట్లో ఉన్న వారందరి మీదకి ఈ యొక్క క్రీస్తు ప్రభు ఆయన వెలుగుగా వారి మీద ప్రకాశించారని మనం చూస్తున్నాము. సో ఆ రాసిన యొక్క ప్రాఫెసీలన్నీ కూడా ఈ రోజున సిమియోను గారు చూడబోతున్నారు, అవంతా కూడా ఫుల్ఫిల్డ్ జరుగుతూ ఉంటాం. ఆయన హీఈస్ గోయింగ్ టు విట్నెస్ బై హిమ్సెల్ఫ్. సో అలాగే మనం చూస్తుంటే ఇక్కడ హీ వెయిటెడ్, 2:27 మనం చూస్తుంటే ఆయన ఈ యొక్క దేవాలయానికి వచ్చినప్పుడు బై ద స్పిరిట్ ఇన్
టు ద టెంపుల్ ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా మందిరానికి వచ్చారంట. వచ్చినప్పుడు యేసయ్యని తీసుకొని ఆయన తల్లిదండ్రులు మరియమ్మ తల్లి యేసేబు గారు దే బ్రాట్ హిమ్ అకార్డింగ్ టు ద కస్టమ్ ఆఫ్ లా ఆ యొక్క యూద ధర్మశాస్త్ర ప్రకారము యేసయ్యని తీసుకొని ఆయన తల్లిదండ్రులు మందిరానికి వచ్చినప్పుడు మన సిమియోన్ గారు కూడా పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత ప్రేరేపింపబడి ఆ మందిరానికి అదే సమయంలో వచ్చారు. సి అండి ఎంత చక్కటి మాటలు దేవుడు మాట్లాడిన మాటల్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తున్నారు, నెరవేరుస్తున్నారు. అప్పుడు ఆ చిన్న బిడ్డను, ఆ 8 రోజుల బిడ్డను ఆయన చేతిలోకి తీసుకున్నప్పుడు, పొత్తుగుడ్డలతో ఉన్న బిడ్డను చేతిలోకి తీసుకున్నప్పుడు దేవాది దేవుడు, మేబీ మనలాంటి వాళ్ళు చూస్తే మేబీ ఒక చిన్న బిడ్డగా మనం చూస్తున్నాము, బట్ హీఈ్ సీయింగ్, హీఈస్ ద గాడ్ హూ ఈస్ గోయింగ్ టు గివ్ లైట్ టు ద ఎంటైర్ యూనివర్స్. ఈ ప్రపంచానికి వెలుగును చూపించే దేవుడిగా, ఆ సమాధానకర్తగా సమాధానాన్ని తీసుకొని వస్తున్నారని, ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారు ఆయన ఇంక్రీజ్ చేయబడతారని, విశ్వాసంలో లేని వారు పడిపోబోతున్నారని ఎంత అద్భుతంగా దేవుని గురించి ఆయన ప్రవచించారు. అంతేకాదు మరియమ్మ తల్లిని చూసినప్పుడు ఈ బిడ్డ ద్వారా నీ గుండెల్లో కత్తులు దిగుతాయి అన్నారు. దట్ సో ట్రూ. మనము సిలువ దగ్గర చూసినప్పుడు మరియమ్మ నిలబడినప్పుడు యేసు తన కుమారుడైన యేసయ్య సిలువలో అతి ఘోరంగా ఆయన చనిపోతూ ఉన్నప్పుడు వి సా దట్ హౌ దిస్ వర్డ్ హ్యాస్ గాన్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ మేరీ. ఈ విధంగా ఎంత అద్భుతంగా సిమియోన్ గారు రాబో విషయాల్లో ప్రతి ఒక్కళ్ళు ఏదో లోకరక్షకుడు వస్తారని వాళ్ళు చదివారు, కానీ చూడండి మన జ్ఞానులు వచ్చినప్పుడు ఆ యొక్క శాస్త్రులు వచ్చి చదువుతున్నారు, అవును యేసయ్య గురించి రాయబడింది, ఆయన యూదా బెత్లెహేంలో జన్మిస్తారని చెప్పారే, కానీ వాళ్ళు వెళ్ళి యేసయ్యని లోకరక్షకుడిని యొక్క యూదుల రాజుగా జన్మించిన యేసయ్యని వాళ్ళు చూడలేకపోయారు. కానీ అన్నులైన ఈ బిడ్డలు ఎంత చక్కగా వాళ్ళు వెళ్ళి యేసు ప్రభుని చూశారు. అదేవిధంగా ఇక్కడ సిమియోన్ గారు కూడా యేసయ్య కోసం వేచి ఉన్నారు. ఆయనకి తెలుసు యేసయ్య ముఖం చూసే వరకు ఆయన మరణించడని దేవుడు చెప్పారు. సో దేవునికి స్తోత్రాలు. అనాల్సి చూడండి ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ కాంట్రాస్ట్ మనం చూస్తున్నాము. ఎంతోమంది ఉన్నారు ఆత్మీయంగా మేము గొప్ప గొప్ప వాళ్ళం అని చెప్పుకుంటున్నారు, రూలింగ్ చేస్తున్నారు ఆ సమాజ మందిరం కానీ, ఆ యొక్క జడ్జెస్ కానీ తీర్పు తెచ్చేవాడు కానీ వాళ్ళంతా కూడా అక్కడ పరిపాలిస్తూ ఉన్నారు. బట్ ఈయన ఏం చేశాడు, పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడుతూ, పరిశుద్ధాత్మతో నింపబడుతూ, దేవుని వాక్యాన్ని నమ్మి ఆ ప్రవచనాలన్నీ జరుగుతాయని, దేవుడి కార్యాన్ని చేయబోతున్నారని ఎంతగానో నమ్మి ఉన్నారు. అందుకే ఆయన ఈ కార్యాన్ని చూశారు. యేసయ్యని ముఖాముఖిగా ఆయన ముఖంలోకి చూశారు. చిన్న బిడ్డ యేసుని చూడగలిగిన శక్తి చూడండి. మందిరంలో ఉన్న అన్నగారు చూశారు, అలాగే సిమియోన్ గారు చూశారు, గొల్లలు చూశారు, జ్ఞానులు చూశారు, అలాగే యేసయ్య అందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా యేసయ్యను ప్రభువుగా చూశారు, విమోచకునిగా చూశారు, రక్షకునిగా చూశారు, అలాగే మనల్ని రక్షించే దేవునిగా వారు ఆరాధించారు. దేవునికి స్తోత్రాలు. సో ఇక్కడ మనం చూస్తామంటే సిమియోన్ గారు ఆయన కన్సిస్టెంట్, హీ వాజ్ వెయిటింగ్, హీస్ బ్యాలెన్స్డ్, హీ నోస్ వాట్ ఈస్ బిలీవింగ్ అండ్ డెవలప్డ్ స్పిరిచువల్ లైఫ్ స్టైల్. హీస్ వెయిటింగ్. ప్రతిరోజు ఏదో జరుగుద్ది 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 అని ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేయడం ఎంత డిఫికల్ట్ కదా, బట్ హీ వెయిటెడ్ బికాస్ హీ బిలీవ్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు మాట్లాడిన మాట ఎందుకు విశ్వాసం ఉంచారు కాబట్టి ఆయన చూస్తూ ఉన్నారు. సో కాబట్టి హియర్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఈజ్, మనం కూడా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాము, ఆ నేర్చుకున్న మాటలు ఎందుకు విశ్వాసం ఉంచాలి. యేసయ్య ఒక మానవునిగా ఈ భూమి మీదకు వచ్చారు, కానీ ఒకరోజున రాబోతున్నారు ఆయన ఒక గొర్రెపిల్లగా వచ్చి మన కోసం మరణించారు, ఒకరోజున యూదా గోత్రపు సింహంగా ఆయన రాబోతున్నారు. ఆ రెండవ రాకళ్ళ వచ్చినప్పుడు అక్కడ శ్రమల్లో మహాశ్రమల్లో ఎవరూ మనం ఉండకూడదు, ఎందుకంటే యేసయ్య ఏ వాక్యాన్ని, ప్రతి వాక్యాన్ని ఆయన మాట్లాడిన ప్రతి వాక్యం కూడా బైబిల్ గ్రంథంలో ఏదైతే రాశారో ప్రతి ఒక్కడు కూడా ఏ అండ్ ఏమెన్ అది జరుగునుగాక. కాబట్టి ఆ యొక్క రెండవ రాకడ రాకముందే, ఆ యొక్క తీర్పులో మనం నిలబడకముందే, ఆ యొక్క శ్రమలు మహాశ్రమలు రాకముందే మనందరం కూడా దేవుని సన్నిధానంలో ఉండటానికి, దేవుని వధువుగా ప్రియవధువుగా మనం ఉండటానికి, ఎత్తబడే సంఘంలో మనం ఉండటానికి, అలాగే దేవుని యొక్క ప్రేమ విందులో పెండ్లి విందులో మనం అందరం ఉండటానికి, దేవునితో పాటు మళ్ళీ మనం తిరిగి వచ్చి ఆ కొత్త యెరూషలేములో మనం కూడా పరిపాలన ఉండేవారిగా పరిపాలించేవారిగా మనం ఉండటానికి ఇప్పటి నుంచే మనం సిమియోన్ లాగా సిద్ధపడాలి, వేచి ఉండాలి. తప్పకుండా దేవుడు మాట్లాడిన మాట తప్పకుండా నెరవేర్తాయి అని 100% మనం ఆ విశ్వాసంలో ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు కార్యాలు మన జీవితాల్లో జరిగించి దేవుని చేత శబాష్, మంచి సేవకులారని అనిపించుకునే సమయం మనకు కూడా రాబోతూ ఉంది. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం.
యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ వర్డ్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ టీచింగ్ అస్ లార్డ్ ఫాదర్ గాడ్ వండర్ఫుల్ థింగ్స్ లార్డ్ ఫాదర్ గాడ్. ఇన్ని సంవత్సరాలుగా తండ్రి ప్రభా అనుదినము మీరు మాతో మాట్లాడుతున్నాయినా, మీ గురించి తెలియజేస్తున్నాయినా, కృప నుండి అధిక కృపలకునైనా ప్రభా, మహిమ నుండి అధిక మహిమలోకినైనా, అలాగే నాయనా ప్రభా మీ జ్ఞానంతో మమ్మల్ని నింపుతూనైనా ప్రభా, విశ్వాసులు మీలో మేము నిలబడటానికి నాయనా మీ మహాకృపలో తండ్రి ప్రభా, అలాగే విశ్వాసానికి కర్తవైన దేవా మేము కుడికి కానీ ఎడం కానీ పడిపోకుండా నాయనా ప్రభా మీ మార్గంలో నడుచుకుంటానికి మీ వెలుగును మా మీద ప్రకాశింపజేసి మా హృదయాల్లో ఉన్న చీకటిని తీసివేసిన నాయనా ప్రభా, ఈ రోజున నాయనా ప్రభా అద్భుతమైన వాక్యాలతో మమ్మల్ని దీవిస్తూ నడిపిస్తున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలైనా. వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డనైనా ప్రభా, కేవలం నాయనా ప్రభా క్రిస్మస్ పండుగ జరుపుకుంటేవే కాదుగా నాయనా ప్రభా, మా హృదయంలోకి ప్రభు అయిన మిమ్మల్ని మేము ఆహ్వానించిన అయినా ప్రభా, మీరు మా హృదయాల్లో జన్మించిన అయినా ప్రభా, మారు మనసును మాకు అనుగ్రహించినారా, ఈ ఇచ్చిన మారు మనసుతోనైనా మేము పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొందినైనా, పరిశుద్ధాత్మలో మేము జీవించి ఉండటానికినైనా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మార్గదర్శిగానైనా, మా టీచర్గానైనా, మా గురువుగానైనా ప్రభా, మా బోధకునిగానైనా ప్రభా, మా శక్తిగానైనా ప్రభా, దేవుళ్ళ మేము లోబడినైనా సరెండర్ అయి జీవించడానికి మీరు కృపనుగ్రహించిన అయినా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.